వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. లోక్సభ ఎన్నికల తుదిదశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత రానున్న ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శనివారం సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ 126A ప్రకారం నిబంధనలు పాటించాల్సిందని పేర్కొంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. శనివారం వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఈసీ బ్యాన్ చేసింది. పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసిన తర్వాతే అంచనాలు వెల్లడించాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. కుటుంబంతో సహా మే 17 లండన్ వెళ్లిన జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. పార్టీ అధినేతకు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఎయిర్పోర్ట్ బయట బారులు తీరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలతో సీఎం జగన్ కు స్వాగతం పలిహారు. 15 రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్ లో పర్యటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన లండన్ వెళ్లారు. కాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ నేరుగా తాడేపల్లిలోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. పార్టీ నేతలతో జగన్ భేటీ కానున్నట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నట్లు వెల్లడించారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నా ఈ 17 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలపై చర్చ జరుపుతారని సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు రాజ్భవన్ కు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్ కు ఇన్విటేషన్ అందించారు. గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. కాగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఇప్పటికే ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే వేడుకలను కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని స్పెషల్ గెస్ట్ గా రావాలని కలిసి ఆహ్వానించారు. సోనియాను ప్రత్యేకంగా సన్మానించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడంలో కాంగ్రెస్ ఈ వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. చార్మినార్ వద్ద నిరసనలు తెలపడంతో కేటీఆర్ పై చార్మినార్ స్టేషన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, పద్మారావు గౌడ్, పొన్నాల లక్ష్మయ్య ఇతర నాయకులపై సెక్షన్ 188 కింద కేసు రిజిస్టర్ అయితే. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోగోలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించి వాటి స్థానాల్లో కొత్త డిజైన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. లోగోలో మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ బగ్గుమంటోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర లోగోలో మార్పులు నిరసిస్తూ గురువారం మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు చార్మినార్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమతి లేకుండా చార్మినార్ వద్ద ఆందోళన చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. కింగ్కప్ చాంపియన్స్ ట్రోఫీలో సాకర్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నసార్ జట్టు అల్ హిలాల్ చేతిలో ఓడిపోయింది. దీంతో రొనాల్డో మైదానంలో వెక్కివెక్కి ఏడ్చారు. ఇలా ఫుట్బాల్ దిగ్గజం కన్నీటి పర్యంతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సౌదీ ప్రో లీగ్ సీజన్ 2023-24 ట్రోఫీ గెలిచేందుకు రొనాల్డ్ సర్వశక్తులు ఒట్టినప్పటికీ అల్ నసార్ జట్టుకు పరాజయం తప్పలేదు. దీంతో పోర్చుగల్ సాకర్ లెజెండ్ ఓటమిని తట్టుకోలేక మైదానంలోనే బోరును ఏడ్చారు. ఈ మ్యాచ్ లో పెనాల్టీ
షూట్అవుట్ లో రొనాల్డో తమ జట్టు తరఫున ఒక గోల్ కూడా కొట్టాడు. అయినా తన ఓటమి తన జట్టును ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. దీంతో ఈ సీజన్ లో అల్ నసార్ జట్టు ట్రోఫీ గెలవలేక ఒట్టి చేతులతోనే ఇంటి ముఖం పట్టింది. ఇక 39 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ఆట పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటాడో తెలిసిందే. అందుకే తన జట్టు ఓటమిని జీర్ణించుకోలేక ఇలా వెక్కి వెక్కి ఏడ్చాడు. దీని తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన సాకర్ రొనాల్డో అభిమానులు అయ్యో పాపం అంటున్నారు. సంతానం లేని చాలా మంది దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలనే వారు ప్రభుత్వ అనుమతితో చట్టపరంగా దత్తత తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. యూసఫ్గూడలోని శిశు విహార కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. చిన్నారుల అక్రమ రవాణా నుండి తీసుకొచ్చిన చిన్నారులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి చిన్నారులను అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి 16 మంది చిన్నారుల మానవ అక్రమ రవాణా ముఠాలను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఇందుకోసం చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని పేర్కొన్నారు. ఎండలతో దేశం ఉడికిపోతున్న వేళ వాతావరణ శాఖ మరో చల్లని కబురు చెప్పింది. గురువారమే కేరళ తీరాన్ని తాకిన నైరుతి ఋతుపవనాలు అనుకున్న తేదీ కంటే ముందుగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి ఇప్పటికే ఋతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు సహా ఇతర ప్రాంతాల్లోకి కూడా ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ జోషి చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలంటూ లేవని, కాబట్టి ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు. తిరుపతిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోతున్నారని తెలిసి కూడా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏర్పాటు చేస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై రాజకీయ కక్ష పెంచుకున్న జగన్ ఆయన తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీకి విధులు కేటాయించాలని, సీఎస్ జవహర్ రెడ్డికి తాను లేఖ రాశానని, పదవి విరమణ రోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. చేసిన పాపాలను కడుక్కునేందుకు ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్లారని, అక్కడ ధ్యానం చేయడం అంటే ఆ ప్రాంతం కలుషితం చేయడమేనని నారాయణ విమర్శించారు. శిక్షణ తగ్గించి బుట్టు బుట్టు ఇవ్వండి. ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది, ఇంకా రేపు నుంచి రికార్డ్ అయిపోతారు ఆయన ఇవ్వమని చెప్పాను. దిస్ ఇస్ ది హై టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ డిసిషన్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయన పంపించాను. తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు, మేము పోస్టింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి. సంతోషం చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంట్ ఆయన చేసిన రాక్షస కృత్యాలను మరిచి ఈ ఒక్కరోజన్నా రియలైజ్ అయ్యి ఏబీ వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది, సంతోషం, హర్షం వ్యక్తపరుస్తా ఉన్నాను. డిఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు, ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్ సార్. పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఎంతనా ఉంది, ఆయన సర్వీస్లో మాత్రం వే హ్యాండ్ ట్రైనింగ్ ముందుకు అన్ని చేసిన వాడు, చాలా గట్టి ఆఫీసర్. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానిపోయినా పరిశీలించారు. 5 ఏళ్ళ పాటు కోర్టులు చెప్పిన, క్యారెక్టర్ చెప్పిన వినకుండా అతన్ని బయట పెట్టారు, అంటే ఒక విధంగా హ్యూమినేట్ చేశారు. ఈయనట్టయితే 10 ఏళ్ళుగా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కక్షని ఏబీ వెంకట్ రెడ్డి తీసుకున్నాడు. ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారు, ఈరోజు అయినా సరే మీరు పునఃపరిశీలించి ఏబీ వెంకటేశ్వర యొక్క శిక్షణ తగ్గించి బుట్టు బుట్టు ఇవ్వండి. ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది, ఇంకా రేపు నుంచి రికార్డ్ అయిపోతారు ఆయన ఇవ్వమని చెప్పాను. దిస్ ఇస్ ది హై టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ డిసిషన్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయన పంపించాను. తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు, మేము పోస్టింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి. సంతోషం చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంట్ ఆయన చేసిన రాక్షస కృత్యాలను మరిచి ఈ ఒక్కరోజన్నా రియలైజ్ అయ్యి. దేశంలో 7 విడతలుగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడింది. చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10.60 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్లో 13, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 9, ఒడిశాలో 6, జార్ఖండ్లో 3, పంజాబ్లో 13, హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మీర్జాపూర్ నుంచి అప్లాదల్ అధినేత్రి, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, ముఖ్యమంత్రి
యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం. గోరఖ్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో బరిలో ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ రాష్ట ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్ కు 13 అంశాలతో వినతిపత్రం అందించినట్లు వెల్లడించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డుగోలుగా అప్పులు తెచ్చారని పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది పథకం కింద వచ్చిన నిధులను దారి మళ్లించారని అన్నారు. గ్రామాల్లో పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని తెలిపారు. ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు మేము చాలా కాలం నుండి ప్రజలకి తెలియజేయడం జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలోనే ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి, అంటే మనందరికీ తెలుసు మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి అదేమిటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్ చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం, దీనికి తోడు ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం, వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో, అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారు వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. కాగా చివరిదైన 7వ దశ పోలింగ్ కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు తన సందేశాన్ని ఇచ్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా క్రియాశీలకంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఉదయం ఎక్స్ వేదికగా స్పందించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ నేత బిఎల్ సంతోష్ పై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, కవితను మద్యం కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయనపై కేసులు పెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితునని ఎన్నికల సమయంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దర్యాప్తునకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ఆ వాంగ్మూలంలో బహిర్గతం చేశారంటే ఎంత దిగజారు చర్యలకు
కేసీఆర్ గారు పార్టీ పాల్పడ్డదో ఇవాళ స్పష్టమవుతుంది. ఆ తెలంగాణ సమాజంలో అనేకమైన అనుమానాలు వ్యక్తమైనాయి. బీజేపీ ఆ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి జరిగినట్టు ఉదంతం అనేటువంటి ఒక భావన కల్పించే ప్రయత్నం చేశారు. అదృష్టం వచ్చాత ఆనాడు నిజంగా భగవంతుడు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి ధర్మం వైపు పనిచేసి బీజేపీ జాతీయ నాయకులు ఏ రకంగా ఆదుకున్నారు. ఏంటంటే మీరు అరెస్టు పేరు మీద ఆగ్మూలంగా అధికారులు చెప్తాడు ఆ అరెస్టు పేరు మీద ఆ సంతోషి బీజేపీ అరెస్టు పేరు మీద ప్రభుత్వ యొక్క ఆ యొక్క ఆ కుంభకోణాన్ని రాజీ పడడానికి ఉపయోగించారని చెప్పి మహాతను ఇష్టపడతారంటే ఎంత దిగజారుడు నికృష్టమైనటువంటి రాజకీయాలకు ఈ పార్టీ టీఆర్ పాల్పడదు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడంలో పిఠాపురం సెగ్మెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈహెచ్ఎస్ ఆసుపత్రిలో ఉద్యోగాలకు 10 లక్షల చొప్పున వంగ గీత లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో కోట్ల స్కామ్ జరిగిందని అలిగేషన్స్ చేశారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి విచారణ చేయిస్తామని అన్నారు. అయితే కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ వర్మ చేసిన ఆరోపణలపై వైసీపీ పార్టీ వంగ గీత ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. జూన్4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. అయితే వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తున్నారని కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదిక అందిందట. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉండే సీనియర్ కాంగ్రెస్ నేత అంచనా వేశారట. ఆ రిపోర్టును వైఎస్ షర్మిల ద్వారా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ రాహుల్ కు చేరిందట. అయితే కాంగ్రెస్ కు జగన్ మద్దతు ఇవ్వరని కూడా నివేదికలో తెలిపారట. అటు బీజేపీకి సైతం సపోర్ట్ చేశారని చేయాలనే పరిస్థితి చెప్పారట. న్యూట్రల్ గా ఉంటూ పాలన సాగిస్తున్నారని నివేదికలో చెప్పారట. ఇక కడప పార్లమెంట్ స్థానంలోనూ ఆరా తీశారట. ఈ ఎన్నికల్లో జగన్ గెలిచే ఎంపీ సీట్ల ఆధారంగా ఢిల్లీ నిర్ణయాలు ఉంటాయని కూడా నివేదికలో తెలిపారట. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ జగన్ గెలుపుపై వైఎస్ షర్మిల ద్వారానే కాంగ్రెస్ హైకమాండ్ కు రిపోర్టు వెళ్లిందనే ప్రచారం మాత్రం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. రాష్ట్ర చిహ్నంలో ప్రభుత్వ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చిందని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తయారు చేసిన ఎంబ్లెమ్లో రాచరిక పోకడ గుర్తింపులు తొలగించామన్నారు. అసలు శిశులైన తెలంగాణ వాదులు, పోరాటానికి ప్రతీకలైన అమరవీరులు సమ్మక్క సారకల వైపు నిలుస్తారు. కేవలం కల్తీగాలు, కుంభకోణాలు చేసిన వాళ్లు రాజులు, నవాబులు వైపు నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇక కేటీఆర్ పబ్లిసిటీ స్టంట్లకు కేరాబడ్డసులుగా మారుతున్నారన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేటీఆర్లు ఫోటోషూట్లు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కారణంగా శేర్లింగంపల్లిలో మృతి చెందిన 2 కుటుంబాలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు. మరియు
కూడా ఆరోపణలు చేసిరు, అంతకంటే ముందు ప్రశ్నలు సంధించారు. నిన్న మంత్రులు కూర్చొని మరీ ప్రెస్ మీట్ లో కూడా చెప్పినాం. ఏంటంటే శ్వేతపత్రం విడుదల చేయాలి, సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలి, అదే మన చాక్లెట్ తీసుకెళ్ళాం. మీకు నచ్చినట్టు సాయంత్రం పూట కలవండి, పొద్దున్న రాగానే మేము ఆరోపణలు చేస్తాం, సిట్టింగ్ జడ్జిలతో మాకు విచారణ జరిపించాలి. అన్నీ నువ్వు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఏమైనా తెచ్చినవా, జరిగిందేమైనా ఉందా, కనీసం ఏమైనా జరిగిందా అనేటటువంటి వాస్తవాలు ప్రజల ముందుకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒక నిమిషంలో నేను చెప్తా. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుకుంటున్నప్పుడు అధికారంలోకి వస్తే నీ మన్మడైనా నా మన్మడైనా సన్న బియ్యం అదే బియ్యం తినాలి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాలైనా కూడా ఎలగబెట్టింది ఏంటి అనంటే ఏ రోజు సన్న బియ్యం యొక్క ఊసెత్తలేదు. రేషన్ షాపులలో కానీ లేకపోతే మిడ్ డే మీల్స్ కి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఎవరికి పెట్టినటువంటి పాపాన పోలేదు. ఏ ఆకాంక్షలు ఏ కళలు అయితే కానీ మనం వచ్చినామో, ఎవరైతే ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే ప్రజాపాలన ఉండాలి అనంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనం కోరుకునేది నిజాలైతాయి అనేటటువంటి దాంట్లో మొదలై మరి సన్న బియ్యం అందరికీ కూడా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనాల్లో అయినా రేషన్ షాపుల్లో అయినా లేకపోతే రెసిడెన్షియల్ కళాశాలలో అయినా అందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఉక్కు సంకల్పంతో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి ప్రక్రియలో భాగంగా టెండర్లు కాల్ ఫర్ చేస్తే ఆ టెండర్లలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఇంకోరైనా చేయొచ్చు, అర్హులందరూ వాళ్ళు ఎంతనైనా కోట్ చేయొచ్చు. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ తీసుకునేటటువంటి నిర్ణయాలు, కానీ నిర్ణయం తీసుకునేటటువంటిది పొలిటికలే ఉండదు 100%. నా నేను ప్రశ్నించేటటువంటిది ఏంటి అనంటే ప్రజలకి సన్న బియ్యం పెట్టాలనేటటువంటి సంకల్పంతో సన్న బియ్యం కొనుక్కోవాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో టెండర్లకి కాల్ ఫర్ చేస్తే పలానా ధరలు అని చెప్పి టెండర్లకి పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇస్తే దాన్ని పక్కన పెట్టినాం ధరలు ఎక్కువనే అని చెప్పి. వాస్తవం ఏంటిదంటే అసలు ఒక్క గింజ కూడా కొనుక్కుంటే దాన్ని పక్కన పెట్టినాం, కానీ ఏదో టెండర్లు అయిపోయినట్టు టెండర్లలో కొనుక్కున్నట్టు 1000 కోట్ల కుంభకోణాలంటే దాన్ని 200 కోట్లంటే కేంద్రానికి పంపినామన్నా. ఇదే మన బీజేపీ బీఆర్ఎస్ 1000 కోట్లు పొద్దున్నేస్తే టిఫిన్ తిన్నట్టు తిననీకే. నేను ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్ కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఒకటే అంటున్నా, ఒక్క సన్న బియ్యపు గింజ కాంగ్రెస్ పార్టీ కొన్నట్టు మీ దగ్గర ఆధారం ఉంటే రేపు సాయంత్రం 5 గంటలకల్లా అమరవీరుల సూపర్ కాడికి తీసుకొని మీరు రావాలి. తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే ఇష్టం, సినిమాలను బాగా ప్రేమిస్తారు. పలు కారణాల వల్ల థియేటర్లు మూసేస్తున్న పరిస్థితి నెలకొనవుదే. అలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా వల్ల జనాలు థియేటర్లకు వస్తున్నారంటే ఆనందం పడాల్సిన విషయం. ఏది ఏమైనా నా సినిమాల వల్ల థియేటర్లకు కల రావడం సంతోషంగా ఉందని విశ్వక్ సేన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అంజలి నేహాశెట్టి కథానాయకులు, కృష్ణ చైతన్య దర్శకుడు, సూర్యదేవర నాగవంశి, సాయి సోజన నిర్మాతలు. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. వంశీకరణలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అసలు కంప్లీట్లీ వాంటెడ్ టు క్విట్, బట్ మా రెస్పాన్సిబిలిటీ జనాలకి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి వి జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. సో వచ్చిన మీడియా అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్, అండ్ ఐ పర్సనలీ వాంట్ టు థ్యాంక్ అబౌట్ మై 5 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఫ్రమ్ కలక్నా మదర్స్ ఆల్సో. 5 ఇయర్స్ బ్యాక్ చోటే చోటే బచ్చోకు సబ్కో ఓ ఫిలిం పసంద్ అయ్యాట, అండ్ ఇప్పుడేమో చోటే బచ్చే బడే బచ్చే అందరికీ. సో దిస్ ఫిలిం ఈజ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ జనాలందరికీ ద వే దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ ఎంకరేజింగ్ ద ఫిలిం. ఆల్మోస్ట్ 1.5-2 మంత్స్ అయిన మనం హౌస్ఫుల్ బోర్డ్స్ చూసి అండ్ థియేటర్ నిండా జనాలు ఉండి ఆడవిడి ఆ సెలబ్రేషన్ మళ్ళీ ఫైనలీ మా సినిమాతో వచ్చింది అని చాలా గర్వంగా చెప్తున్నాము. అండ్ ఇంకా సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టే ఇంకో దిక్కు జరిగే పని చేసి అది జరుగుతూనే ఉంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే 1000 బాట్లు అవి ఇవి అన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏం చేసినా మీరు ఆ హౌస్ఫుల్ అనే బోర్డు పడ్డం ఆపలేదు. మ్యాచ్ నీకి షో నుండి ఫస్ట్ షో నుండి అసలు ఎంత లెవెల్ పికప్ అయిందని అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం అండ్ టైగర్ రుకేగానే అంతా నెగిటివ్స్ 1.1 లైక్స్ అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా కార్నర్ చేసి టార్గెట్ చేస్తారు అనుకుంటున్నారా? ఆ బుక్ మై షో పనిచేసి అయితే
వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్. బిఫోర్ దే యూస్ టు టికెట్ కొన్నోళ్ళకే స్టార్ అంటే వాడు షో అయిపోయిన తర్వాత మనకి పంపిస్తుండే నువ్వు ఎంత ఎంత ఎంతో రేటింగ్ అని టెన్కి ఉంటుంది వాడి రేటింగ్. తెలంగాణ బాట్స్కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అనే అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినోడిది మాత్రమే అందరు యావరేజ్ వేసుకొని నైన్ అతని హిట్ హిట్ వరకు ఉండే, నేను చేసిన హిట్ సినిమాకి కూడా ఇట్ వాజ్ లైక్ 9.5 కాన్స్టెంట్ ఉండే దానికి ఈ టైం వరకు కూడా ఉంటే మొన్న మొన్న రీసెంట్గా వైఎస్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ బాట్స్ టు కాన్స్టెంట్లీ పుట్ 1000s of ones వస్తున్నాయి. చూసిన వాళ్ళు 9.8, 9.5 ఇస్తారు కదా, అది యావరేజ్ టాలీ చేసుకొని తగ్గిస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది అది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యాలని మా పొద్దున నుండి ఆల్రెడీ మీరు ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్ ఓపెన్ బుక్ మై షో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీరు కొట్టండి, కింద ఫస్ట్ ఒక 3 చూపిస్తుంది రేటింగ్, టచ్ చేస్తే మీకు అసలు పొద్దున నుండి ఎంతమంది వన్ ఇస్తుందో తెలిసిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ ఫైన్. అంటే చిన్న పిల్లలు కూడా చెప్తే వచ్చాడు బాటన్. అంటే అదే టార్గెట్ ఏమన్నా ఉందనుకుంటారా? వాళ్ళు ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్గా ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఫోన్. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మనం దాని గురించి చేస్తున్న వాళ్ళు మనకు తెలియదు, కంపల్సరీ పని కట్టుకొని చేస్తున్నారు కదా, కానీ ఎవరు మనకు తెలియదు. కానీ అన్ని వనరులు ఉన్నాయి. అంటే ఒక హీరోని అలా టార్గెట్ చేస్తే ఆయనతో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టం కదా, పోతలేదు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఏం చేశారు వేసి, మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి ఇలా అందరికి ఫోన్ చేస్తున్నారు. మాక్సిమం మ్యాచ్నీస్ ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ అన్ని హౌస్ఫుల్ నడుస్తాయి ఈరోజు, రేపు నడుస్తుంది. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పని చేయాలి అంతే. ప్రొడ్యూసర్ నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోలేకూడదు కదా. అంటే కావాలని అలా టార్గెట్ చేసే వాళ్ళ వల్ల ఇది అవుతుంది. అది ఆ టాపిక్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు ఆ లెవెల్. ఇంకో తెలిస్తే మాత్రం చెప్పండి. నాకు మీ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, అంటే ఇలా కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గేది ఉంటుంది. నాకు తెలియదు రెండింటి ఉందా, నాకు పొద్దున నుండి నాదే సరిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే అసలు మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నేను తెలుసుకొని ఉంటుంది. మాకు పని వర్క్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీ ప్రతి సినిమాలోనే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అదేమో సెంటిమెంట్ ఏంటండి? నమస్కారం. సెంటిమెంట్ నేను ఆలోచిస్తున్నా అన్నిట్లోనా హిట్లో ఒకలే ఉన్నారు బాగుంటాయి కదా చూడటం. గామిలో ఉన్న ఒకళ్ళు కూడా హీరోయిన్ క్యారెక్టర్ మీకు తెలుసు ఇట్లా